హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ పండుగ రోజు మేము ఎలా జరుపుకున్నామో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. క్రిస్మస్ పండుగ ముందు రోజు నైట్ మేము ఈ విధంగా రంగోలీ అయితే వేసామండి. చాలా సింపుల్ డిజైన్స్ అయితే వేసాము. అటు ఇటు క్రిస్మస్ తాతను వేస్తూ మధ్యలో క్రిస్మస్ ట్రీ అయితే వేసానండి. క్రిస్మస్ ట్రీలోనే హ్యాపీ క్రిస్మస్ అని రాశాను. చాలా సింపుల్ డిజైన్స్ అయితే వేసానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడగానే ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి రంగోలీ. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా అయితే వేసాను. అటు ఇటు గిఫ్ట్స్ బాక్సెస్ కూడా వేసానండి. చుట్టూ స్టార్స్తో డిజైన్ కూడా వేశాను. చాలా బాగుందండి. తప్పకుండా కామెంట్ చేసేయండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలండి. క్రిస్మస్ పండుగ రోజు అత్తయ్య గారు నేను కలిసి ఈ విధంగా డెకరేషన్ అయితే చేశామండి. ఫ్రూట్స్తో, పువ్వులతో, స్వీట్స్తో, అదేవిధంగా అన్ని రకాల బొమ్మలతో ఈ విధంగా చాలా సింపుల్గా డెకరేషన్ అయితే చేశామండి. స్టార్ట్ చేసినప్పుడు ఎలా వస్తుందా అనుకున్నాము. మొత్తం అంతా డెకరేషన్ చేసేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. అంత అందంగా అయితే అనిపించేసింది. చూడగానే మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. క్రిస్మస్ రోజు మా ఇంట్లో స్పెషల్ ఐటమ్స్ అండి. వీటితో నేను ఒక షార్ట్ వీడియో కూడా తీశానండి మా బుడ్డిగాడితో కలిసి. అమ్మ ఈరోజు ఏం చేసావు నా కోసం బువ్వ అంటూ మా బుడ్డిగాడితో షార్ట్ వీడియో కూడా చేశాను. తప్పకుండా చూసేయండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఐటమ్స్ ఏంటో చూసేయండి. రైస్, బిర్యానీ, సాంబార్, వంకాయ బీన్స్ కర్రీ, కమ్మనైన పప్పు, పెరుగు, సాల్ట్, పకోడీ, వడియాలు, అలాగే స్వీట్. వీటిలో మీకు ఏ ఐటమ్ అంటే ఇష్టమో కూడా తప్పకుండా కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోవద్దు. భోజనాలు చేసేసిన తర్వాత డెకరేషన్ మొత్తం ఒకసారి ఫోటో తీసేసానండి. మా బుడ్డిగాలిద్దరూ కూడా పంచలు కట్టుకొని చాలా ముద్దు ముద్దుగా బోల్డ్ అని ఫొటోస్ అయితే దిగేశారండి. ఫొటోస్ అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మా బుడ్డిగాలిద్దరూ చాలా క్యూట్ క్యూట్గా చాలా ఫొటోస్ దిగారండి. ఈవినింగ్ చర్చ్కి వెళ్ళామండి. చర్చ్లో ప్రార్థన అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేశారు. కేక్ కటింగ్ తర్వాత పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా డ్యాన్సులు వేశారండి.
అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి.